మరి సమయంలో ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఒక పల్లవి ఒక చరణాన్ని పాడుకొని మరొక ధ్యానాంశాన్ని ధ్యానం చేసుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవే యజ్ఞుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నీ వాక్యమే నా పరవశమో, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారమో, నీ వాక్యమే నా పరవశమో, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారమో, నీ వాక్యమే నా పాదములకు దీపమో, నీ వాక్యమే నా పాదములకు దీపమో, నీ వాక్యమే నా పాదములకు దీపమో, వాక్యమే నా పాదములకు దీపమో. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య. అనుపైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. గత సంవత్సరం అంతా 11 నెలలు దేవుడు మనల్ని ఇంతవరకు కాచి మరి ఈ సంవత్సరానికి ముగింపు నెలల్లోకి మనం వచ్చాం. ఇంతవరకు దేవుడు మన జీవితాల్లో అనేకమైన మేలులు ఉపకారాలు జరిగించి మనందరినీ సజీవుల సంఖ్యలో ఉంచి ఆయన నామాన్ని స్తుతించి గణపరచడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నా వందనాలు. ఈ దినాన మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడటానికి దేవుడు నాకు ఈ సమయం ఇచ్చాడు. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం మాట్లాడుకుందాం. సృష్టి ప్రారంభము నుండి సృష్టించిన ప్రతిదీ కూడా దేవుడు మంచిదిగా చూచి ఇది చాలా మంచిది అని, తాను చేసిన చేతి పని అంతటిని కూడా మంచిదిగా ఎంచి తృప్తిపడ్డాడు మన తండ్రి అయిన దేవుడు. అందులో మనం కూడా, మనుషులం కూడా ఒక భాగం. మనుషులు తన స్వరూపంలో తన పోలిక చొప్పున తన వలె యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉండాలని ఒక ప్రణాళికతో మనందరినీ సృష్టించడం జరిగింది. అయితే మానవుడు దేవుని మాటకు లోబడక తిరుగుబాటు చేసిన పరిస్థితిని బట్టి ఈ నరులందరినీ నేను ఎందుకు చేశానా అని ఆయన హృదయంలో నొచ్చుకున్నట్టుగా సంతాపడినట్టుగా పరిశుద్ధ లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం. మనిషి మాత్రమే కాకుండా సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ప్రతి పని కూడా దేవుడు ఉన్నాడని, దేవునికి మహిమ వచ్చే రీతిగా వాటి యొక్క పనిని అవి క్రమంలో జరిగిస్తూ ఉన్నాయి. అందులో పగటి నీలుటకు సూర్యుడు, రాత్రి నీలుటకు చంద్రుడు, నక్షత్రములు, మరి సృష్టిలో ఉన్న సమస్తము కూడా వాటి క్రమాన్ని అవి దేవుని చిత్తములో జరిగించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. 147వ కీర్తన 4వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 147వ కీర్తన 4వ అధ్యాయం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు చాలు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడంట. మరి
వాటన్నిటికీ కూడా ఆయన పేరులు పెట్టుచున్నాడు. భూమి మీద ప్రతిదీ సృష్టించబడిన తర్వాత నేల మీద ప్రాకే జీవులన్నిటికీ ఆదాం పేరు పెట్టాడు. నక్షత్రానికి మాత్రం మన తండ్రి అయిన దేవుడు పేర్లు పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా నియమించబడిన నక్షత్రముల సంఖ్య అంతటికీ కూడా ఆయన పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు నేను ఈ నక్షత్రాన్ని గురించి మాట్లాడుతున్నానంటే, సెప్టెంబర్ అక్టోబర్ నెల వచ్చిందంటే అనేక చోట్ల అనేక సమయాల్లో స్టార్లు మనకు కనపడతా ఉంటాయి. పుట్టినరోజు వేడుకలు, క్రీస్తు ప్రభు పుట్టినరోజుల వేడుకలు మనకు కనపడతా ఉంటాయి. ఈ నెలలో పెట్టి తీసేసే స్టార్లను మనం కలిగి ఉన్నాం, కానీ ఎన్నడూ తీసివేయకుండా ఆకాశ నక్షత్రాలు భూమికి కాంతినిచ్చే అంతగా అవి ప్రకాశిస్తూనే ఉంటున్నాయి. ఆకాశం ఉన్నప్పటి నుంచి, భూమి ఉన్నప్పటి నుంచి కూడా. అయితే అసలు ఈ నక్షత్రాల పేర్లు ఏమై ఉంటాయి, ఏంటి అని అంతా మనం ఆలోచన చేసినట్లయితే, హిందూ క్యాలెండర్లో మనం చూసినట్లయితే అక్కడ కొన్ని పేర్లు మనకు కనపడతాయి. అశ్విని నక్షత్రమని, కృతికా నక్షత్రమని, కుంభ నక్షత్రమని, పుత్రభాద్రపద నక్షత్రమని, పూర్వభాద్రపద నక్షత్రమని, శతాభిషేయం ధనిష్ట నక్షత్రమని, శ్రావణి నక్షత్రమని, భరణి నక్షత్రమని, రోహిణి నక్షత్రమని, మృగశిర నక్షత్రమని, ఇలా ఒక 27 నక్షత్రాలు హిందూ క్యాలెండర్లో మనం చూస్తాం. ఆకాశం వైపు మనం చూసినప్పుడు లెక్క పెట్టలేనన్ని నక్షత్రాలని దేవుడు ఆకాశం అంతటిలో కూడా నింపి వెలిగిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనకు కనబడుతూనే ఉన్నాయన్నమాట ఈ నక్షత్రాలను. మనం ధృవతారలు అని కూడా అనొచ్చు. అయితే ఈ యొక్క నక్షత్రాలు దేవుని మాటకు లోబడుతున్నాయి. రాత్రి మాత్రమే ప్రకాశిస్తే అవి పగలు కనపడవు. లేదులే, నేను పగలు కూడా ప్రకాశిస్తాను, పగలంటే నాకు చాలా ఇష్టం అని ఎప్పుడూ అవి తిరుగుబాటు చేయలే. మనుషులైతే ఇది కాదు అంటే అది అవునంటారు, అది అవునంటే ఇది కాదంటారు. మానవుడు సన్నిధి మీద ఆధారపడుతూ మరి దేవునికి అనేక విషయాల్లో దూరస్థుడైపోయి తమ మార్గాలను చెరిపివేసుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ నక్షత్రాలైతే అవి ప్రకాశించేది రాత్రి మాత్రమే. పేర్లు పెట్టి దేవుడు రాత్రి సమయంలో చీకటిని ప్రకాశవంతముగా మీరు చేయాలి అని సెలవిచ్చిన మాటకు లోబడుతూ ఈ నక్షత్రాలన్నీ కూడా ప్రకాశవంతంగా ఆకాశంలో మనకు కనపడతూ ఉంటాయి. ఈ నక్షత్రాలను చూసినప్పుడు బైబిల్లో మనకొక విశ్వాస వీరుడి జ్ఞాపకం వస్తాడు. నక్షత్రాలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, నక్షత్రాలను చూచినటువంటి వ్యక్తి, నక్షత్రాలను లెక్కించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, లెక్కించు నీకు చేతనైతే అని దేవుడు ఆజ్ఞాపించాడు. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము 15వ అధ్యాయము 5వ వచనం, ఆ నక్షత్రాలతో ఈ యొక్క అబ్రహాముకు ఒక అనుబంధం కనబడుతుంది. అబ్రహాముకు నక్షత్రాలకి గొప్ప సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. మరియు ఆయన అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి అతనిని, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీకు చేతనైతే, నీకు చేతన వద్దులే లెక్కించు అనలేదు. అంటే ఒక మనిషి లెక్కింపలేనంత సంఖ్యను దేవుడు అమర్చాడు. దేవునికి ఎంత ఇష్టమో ఆయన చేతితో నియమించినటువంటి ఆ నక్షత్రాల విషయంలో, ఆ నక్షత్రముల కాంతి విషయంలో, అవి ప్రకాశించే విషయంలో నక్షత్రాలు దేవునికి లోబడుతూ ఉన్నాయి. అబ్రహాము కూడా ఆకాశం వైపు తేరి చూడమని చెప్పినప్పుడు, నీకు చేతనైతే నీవు లెక్కించమని చెప్పినప్పుడు లెక్కించడానికి ప్రయత్నం చేశాడు. ఆకాశం వైపు తేరి చూశాడు, కానీ ఆయనకు ఒక సమస్య ఉంది. నాకు వారసుడే లేడు, నాకు సంతానమే లేదు, నేను మృతతుల్యమైన దేహంలో ఉన్నాను, నేను నిండు సంవత్సరములు 100 సంవత్సరములు నేను వయస్సు కలిగి ఉన్నాను, మరి నాకు ఈయన చేసే వాగ్దానము ఆశ్చర్యకరంగా అనిపించి ఉండవచ్చు, కానండి
మరి అబ్రహాము ఆ మాటను నమ్మినట్టుగా మనం చూస్తున్నాం. ఆ వచనంలో క్రింద భాగానికి మనం చూసినట్లయితే నీకు చేతనైతే లెక్కించమని చెప్పిన తర్వాత అతడు ఆ యొక్క వాక్యాన్ని ఆ మాటను ఆ వాక్కును నమ్మాడు కాబట్టి అది దేవుని మాట కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉందన్నమాట. దేవుని యొక్క మాట నమ్మాడు, ఆ నమ్మికను బట్టి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. శూన్యములో ఉన్నప్పుడు, మృతతుల్యమైన దేహంలో ఉన్నప్పుడు, వారసుడే లేనప్పుడు మరి ఆయన ఇంత సంతానాన్ని నక్షత్రముల వలె ప్రకాశించే లెక్కింప శక్యము కానంత సంతానాన్ని నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేయటం జరిగింది. అదే విషయాన్ని ఆయన నమ్మటం కూడా జరిగింది. ఆ నమ్మకం ద్వారా అది నీతిగా ఎంచబడింది. అందుకే ఆయన నీతిమంతుడిగా పరిగణలోకి వచ్చాడు, విశ్వాసవీరుడిగా పరిగణలోకి వచ్చాడు అబ్రహాము. విశ్వాసములో అనేకులకు తండ్రిగా, అనేకులకు విశ్వాసమునకు మూల పురుషుడిగా అబ్రహామును మనం చూస్తూ ఉన్నాం. అలాంటి విశ్వాసాన్ని మనందరం కూడా నేర్చుకోవాలి, ఆ విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. అసలు ఏమీ లేకుండా శూన్యములో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అవకాశము, వయస్సు కానీ, శరీర బలము కానీ ఎక్కడా కూడా లేనప్పుడు ఆయన నక్షత్రాల వలె నీ సంతానాన్ని నేను విస్తరింప చేయబోతున్నాను అంటే అది నమ్మాడు ఆయన, ఆ మాట నమ్మాడు. ఎందుకంటే అది దేవుని మాట కాబట్టి. దేవుని మాట నమ్మదగిన మాట, దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మకంతో పాటు ఆ కొరత తీర్చబడింది. అది ఆయన జీవితంలో నీతిమంతుడని పరిగణలోకి తీసుకొని రావడానికి అదొక మార్గం అన్నమాట. మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్న విషయ గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరా చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి ఏ ఒక్కదానిని విడిచిపెట్టకుండా ఆయన బలాతిశయమును చూపెను. కన్నులు పైకెత్తి చూడుడి, ఈ నక్షత్రాలన్నింటినీ కూడా ఎవరు సృజించారు ఒకసారి ఆలోచించండి. మనుషుల్లో మనం ఎవరూ చేయలేని పని, అది మనకు చేత కాని పని. సృష్టించబడి ఉన్న నక్షత్రాలనే మనం లెక్కించలేనటువంటి స్థితి అన్నమాట. వీటిని ఎవడు సృజించారు? మనుషులమైన మనలో ఎవ్వరము కూడా సృజించలేదు. మన తండ్రి అయిన దేవుడు, ఆయన నిర్మాణికుడు, ఆయన సృష్టికి కారణము, సృష్టికర్త. ఆయన సృష్టించాడు, నిర్మించాడు, ఆయనే సృజించను కాబట్టి వీటి లెక్క చొప్పున వీటిని సమూహములుగా బయలుదేరా చేస్తాడంట. ఈ సమూహాలను ఎవరు లెక్కించగలరు? ఈ సమూహాలన్నిటికీ పేరు పెట్టి ఆయనే ఒక్కదానిని కూడా విడిచిపెట్టకుండా, ఇదిగో నేను ఇంత శక్తి కలిగిన దేవుడను, నేను ఇంత బలాఢ్యుడనని ఆయన బలాతిశయమును చూపించాడంట. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు ఇంతకంటే ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు కలుగును. మీకు మేలు దేని యందు లక్ష్యముంచాలంట? రేపటి దినాలలో, ప్రస్తుత దినాలలో ఒకరోజుతో ముగిసిపోయే ఆనందాన్ని, భౌతికమైనటువంటి ఈ నక్షత్రాలను మనం చూసి మరి ఎంతో సంతోషపడుతున్నాం. కానీ ఇంతకంటే ప్రవచన వాక్యం మనకుంది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించాలి. ఎవరైనా మన హృదయాల్లో ఉదయించేది, ఆకాశంలో ఉదయించేదానికంటే, చెట్ల మీద ఉదయించేదానికంటే, చర్చ్ బిల్డింగ్ల మీద ఉదయించేదానికంటే ఆయన మన హృదయంలో ఉదయించాలంట. ఆయన మన హృదయంలోకి చేర్చుకోవాలి. ఆయన మన హృదయంలో ప్రవేశిస్తే మనము వెలిగించబడతాము. మన హృదయాలు ఉదయకాలపు తేజస్సు వలె ప్రకాశిస్తాయి అన్నమాట. అలా జరిగే వరకు కూడా ఆ యొక్క వాక్యము, అంటే యేసుక్రీస్తు, ఆయనే వాక్యము, ఆయనే దేవుడు, ఆయనే ఆ నక్షత్రాన్ని వాడుకున్నాడు. ఈ దినాల్లో మనందరినీ కూడా ఆయన
వాడుకుంటూ ఉన్నాడన్నమాట. మన హృదయాల్లో ఉదయించటానికి ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మనము లక్ష్యం ఉంచాలంట. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు కలుగును. ఎవరైనా మీకు ఇదిగో ఇక్కడ మేలు జరుగుతుంది, అక్కడ మేలు జరుగుతుంది, ఇక్కడ అది ఉంది, స్వస్థత ఉంది, మహత్కార్యాలు ఉన్నాయంటే ఎవరైనా వద్దనే వాళ్ళు ఈ దినాల్లో ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే ఎవరు కూడా వద్దనేటువంటి వాళ్ళు లేరు. దానికోసం ఎంతైనా నమ్ముతున్నారు, వ్యర్థంగా ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, సమయాన్ని ఖర్చు పెడుతున్నారు, బలాన్ని ఖర్చు పెడుతున్నారు, సమయం అనక అంత దూరదూర ప్రాంతాలు కూడా వెళుతూ ఉన్నారు. కారణం ఏమిటి? మేలు కావాలి. యోబు మహాభక్తుడు అంటాడు, మేలు అనుభవించిన మనము కీడు అనుభవింప తగమా. అనేకమైన మేలులు అనుభవించే మనం కీడు కూడా అనుభవించటానికి ఇష్టపడాలి. కీడు అనుభవించడానికి కూడా సంతోషంగా మనం సమ్మతించాలి అని తన యొక్క అనుదిన జీవితంలో, శ్రమలతో కూడిన జీవితంలో యోబు యొక్క తీర్మానము, యోబు యొక్క ఆనందము, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఒక్క నోటి మాటతో కూడా దేవుణ్ణి దూషించినట్లుగా కానీ ఏ విధంగా కూడా తొట్టుపాటు మాటలు మాట్లాడినట్టుగా కూడా మనం చూడం. ఆయన విశ్వాసం అంత గొప్పది. ఇక్కడ ఎందుకు ఈ మేలు గురించి మనం మాట్లాడుతున్నామంటే ఈ వాక్యము, వాక్యమైన క్రీస్తు మన హృదయాలలో ఉన్న చీకటిని వెలిగించటానికి ఉదయించేటువంటి దేవుడిగా, మన హృదయాల్లో ప్రవేశించేటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం అన్నమాట. ఆ విషయాన్ని, ఆ క్రీస్తుని మనము నమ్మి మన హృదయాల్లోనికి మనం ఆహ్వానించుకున్నట్లయితే, ఆహ్వానించుకోవటానికి మనం ఇష్టపడినట్లయితే, ఆ యొక్క నమ్మకమును మనం కలిగి ఉన్నట్లయితే, ఆ వాక్యం మీద మనం లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అని అక్కడ స్పష్టముగా వ్రాయబడిందన్నమాట. అలాగే మత్తయి వార్త 2:2 మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి వార్త 2:2 అక్కడ ఏం రాయబడిందంటే నక్షత్రాన్ని గురించి వ్రాయబడింది. ఎవరు నక్షత్రము చేత నడిపించబడ్డారు, నక్షత్రము చేసినటువంటి పని ఏమై ఉంది, ఈ యొక్క నక్షత్రాలు దేవుని కొరకు ఎలా ప్రయాసపడ్డారు, జ్ఞానులు ఎక్కడున్నారో వారిని దర్శించి యూదులకు రాజుగా పుట్టిన యేసు క్రీస్తును చూపించటానికి మరి ఆ నక్షత్రం ఈ యొక్క జ్ఞానులను నడిపించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నామన్నమాట. 10వ వచనంలో కూడా మనకు కనపడద్ది. 9వ వచనం దగ్గర నుండి చదివితేనేమో అక్కడ హేరోదు రాజు మనకు కనపడతాడు, కానీ 10వ వచనం దగ్గర నుండి మనం చదివినట్లయితే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోళమును కానుకగా ఆయనకు సమర్పించిరి అని వ్రాయబడింది. ఆ నక్షత్రము వీరికంటే ముందుగా నడుస్తూ ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలబడే వరకు వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఆ నక్షత్రం ప్రయాణం చేస్తూనే ఉంది. ఆ నక్షత్రము వారు, ఆ నక్షత్రాన్ని వారు వెంబడిస్తూ ఉన్నారు, అత్యానంద భరితులయ్యారు. ఆ ప్రయాణంలో ఆ నక్షత్రానికి భాష లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటకు లోబడి క్రీస్తు ప్రభు పొత్తిగుడ్డలతో ఎక్కడ చుట్టి పండుకొనబెట్టి ఉన్నారో ఆ స్థలానికి తీసుకొని వచ్చే వరకు ఆ నక్షత్రం ప్రయాణం చేస్తూనే ఉంది. ఈ జ్ఞానులు కూడా దానిని చూస్తూ నడుస్తూనే ఉన్నారన్నమాట. ఎంత మంచి పని! క్రీస్తు ప్రభువుని చూడటానికి నక్షత్రం పరిచర్య చేసినట్టుగా మనకు కనపడుతుంది, ప్రయాణం చేసినట్టుగా కనపడుతుంది. క్రీస్తు ప్రభువును దర్శించడానికి ఒక ఆనవాలుగా, ఒక గుర్తుగా ఈ నక్షత్రం పనిచేస్తుంది. ఆయన రూపంలో ఉన్న మనము, ఆయన ఊపిరిని కలిగి ఉన్న మనము, ఆయన పోలికను కలిగి ఉన్న మనము, ఆయన ఇచ్చిన సమస్తాన్ని అనుభవిస్తున్న మనము, మరి దేవుని యొక్క పనిని ఎంతవరకు మనం ఇష్టపూర్వకంగా చేయగలుగుతున్నాము, ఎంతమంది చేయగలుగుతున్నాము,
ఈయొక్క పనిని ఇష్టపడి ఇష్టపూర్వకంగా మనము చేసినట్లయితే మనకు మేలన్నమాట. ఆకాశంలో ఉండే నక్షత్రం, నా కాళ్ళు లేవు చేతులు లేవు నేను నడవలేను కదా అనుకోలా, నక్షత్రం కదిలింది, క్రీస్తు ప్రభు ఉన్న చోటు ఆగింది. ఆ నక్షత్రాన్ని ఆనవాలుగా పెట్టుకొని జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నారు. జ్ఞానులు నడిపించిన నక్షత్రం కాంతినిచ్చింది, చీకటిని తొలగింపజేసింది, చీకట్లో ఉదయించింది. క్రీస్తు ప్రభు ఉన్న స్థలానికి కూడా ఈ జ్ఞానుల్ని నడిపించిందన్నమాట. ఈ నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించి గణపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. మేము మహిమపరచడానికి వచ్చామని చెప్తున్నారు జ్ఞానులు. అలాగే లూకాసు వార్త 2:13-14 మనం చదివినట్లయితే అక్కడ పరలోక సైన్య సమూహం మనకు కనపడద్ది. ఒకసారి చదువుకుందాం చక్కని మాటలు అవి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. పరలోక సైన్య సమూహము, నక్షత్రముల సమూహము, దూతల సమూహము, వీళ్ళందరూ కూడా మరి ప్రభు అయిన క్రీస్తు ప్రభు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నటువంటి ఆ పండుకొని ఉన్నటువంటి మరి ఆ స్థలాన్ని మరి దర్శించే వరకు కూడా ఈ సమూహం అంతా ప్రయాణం చేస్తూనే ఉంది. ఆ తరువాత వాళ్ళు మాట్లాడుతున్నారు దేవుని మహిమపరుస్తూ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. అందరూ సమాధానం కావాలని కోరుకుంటారు. కానీ మనం సులువుగా అర్థం చేసుకునేది ఏంటంటే ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతామో అప్పుడు మనల్ని కోరుకునే సమాధానం మనల్ని వెంబడేస్తుంది అన్నమాట. మనం దేవుని పిల్లలుగా దేవుని మాట వినకుండా సమాధానం కావాలని కోరుకుంటే ఆ సమాధానం మన దగ్గరకు రాదు, అది దూరంగానే ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మాట వింటావో, దేవుని రెక్కల క్రిందకు వస్తావో, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటావో, దేవుని వాక్యాన్ని నమ్ముతావో, లోబడతావో, అప్పుడు ఆయన నీలో ఉదయించటానికి, ప్రకాశించటానికి, నీకు సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన సమర్థుడిగా శక్తివంతుడిగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. గొర్రెలు కాచుకునేటువంటి కాపర్లు నమ్మేరు, నక్షత్రాన్ని వెంబడించారు జ్ఞానులు. అలాగే ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల్లో తలపోసుకుంటూ ఉన్నారు, ఆనందపడుతూ ఉన్నారు. ఈ లోకానికి ఒక శుభవార్త అని, లోకంలో ఉన్నటువంటి పాపులందరికీ ఇది ఒక రక్షణ వార్త అని, పాపములన్నింటినీ విడిపించేటువంటి పరమరక్షకుడు ఉదయించాడని లోకమంతా కూడా దేవుని మహిమపరుస్తూ ఉంది, ఘనపరుస్తూ ఉన్నారు. ఒక రాజు అయితే చంపాలనుకున్నాడు, కానీ దేవుని ప్రణాళిక ఉంది, చంపడానికి అది సమయం కాదు. దేవుడు ఆ యొక్క మరణము నుండి తప్పించి ఆయన అనుదినము కూడా పెంచబడి ఆయన అనేకమైన సేవా పరిచర్యను, అనేక మంది రోగులను, చనిపోయిన వారి సైతం అనేక మంది పాపులను రక్షించి అనేక సమాధానకర సంబంధమైన సంగతులను మనుషులకు తెలియచేసి ప్రతివానికి సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన నేను శక్తివంతుడినని మనతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు చెప్తూ ఉన్నాయి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు ఒక చక్కని మాట కనపడద్దు అన్నమాట. మనలను రక్షించి మనం రక్షణ పొందిన తర్వాత మనం నమ్మిన ఈ సత్యాన్ని అనేకులకు తెలియజేసి అనేకుల్ని ఆ రక్షణ మార్గంలోనికి నడిపించాలి. 3వ వచనంలో ఒక చక్కని మాట కనబడుతుంది అన్నమాట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆకాశ మండలంలో ఉన్న జ్యోతులంట ఎవరు? బుద్ధి కలిగినటువంటి వారు. బుద్ధి లేని వారు చీకటి, బుద్ధి లేని వారు ప్రకాశించలేరు, బుద్ధి లేని వారు దేవుని ఎదుర్కొనలేరు. బుద్ధి లేనటువంటి వారు దేవుణ్ణి మహిమపరచలేరు, ఘనపరచలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ 3వ వచనంలో బుద్ధిమంతులైతే ప్రత్యేకంగా ఈ మాట చెప్పబడింది. ఆకాశ మండలంలో ప్రకాశించేటువంటి జ్యోతులను పోలిన వారై ఉంటారంట.
నీతి మార్గమున అనేక మందిని నీతి మార్గమును అనుసరించి ఎవరైతే అనేకులను ప్రభు తట్టుకు తిప్పుతారో చీకటిలో ఉన్న వారిని పాపములో ఉన్న వారిని లోకములో ఉన్న వారిని ఎవరైతే ప్రభు తట్టుకు తిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు ఇదొక గొప్ప పరిచర్య గొప్ప పని ఎలా మనం ఒకళ్ళని ప్రభు దగ్గరికి నడిపించగలం ఎవర్ని మనం దేవుని దగ్గరికి నడిపించగలం మన నోటి మాట చేత మనం నడిపించలేం కానీ దేవుని వాక్యం చేత మనం నడిపించగలం సువార్త మనం ప్రకటిస్తే ఆ సువార్త దేవుని యొక్క మర్మము గనుక దేవుని యొక్క మాట గనుక సువార్తే దేవుడు గనుక వారు ఆ మాటలను అంగీకరించినట్లయితే దేవుడే వారిని తన వైపుకు ఆకర్షించుకొనును సువార్త ప్రకటించడం మాత్రం మన బాధ్యత వారి హృదయాల్లో మార్పును తీసుకొచ్చేది ఆ సువార్త మాత్రమే ఎవరైతే అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రముల వలె ప్రకాశించెదరు ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి నిరంతరం ప్రకాశించే కృప అంటే నిరంతరము కూడా మనం ఈ సువార్త పనిలో అనేకుల్ని నశించిపోయేటువంటి స్థితి నుంచి పతన అవస్థ నుంచి ఉదయించేటువంటి నీతి సూర్యుని యొద్దకు మనం తీసుకొని వచ్చి వారందరూ కూడా నక్షత్రాల వలె వెలుగుచుండేటువంటి వారిగా ప్రకాశించేటువంటి వారిగా వారిని అనేకులను మనం రక్షించినట్లయితే అనేకులు మనం సువార్త వైపుకు నడిపించినట్లయితే మనం కూడా ప్రకాశించేటువంటి మరి నక్షత్రాలను పోరి ఉంటాం నిరంతరం ప్రకాశించే వారిగా ఉంటాం దేవుని మాటలు వినటం ద్వారా మనం ప్రకాశించేటువంటి స్థితిని మనం పొందుకోగలం హృదయాల్లో దాచుకోవాలి దేవుని యొక్క మాటల్ని నీతి మార్గంలో నడుచుకోవాలి ప్రవర్తించాలి ఇలా చేసిన ఎడల మనం నిరంతరము ఆకాశంలో నక్షత్రముల వలె ప్రకాశించేదరు మన ముందున్నటువంటి మన పితరులు ఎంతోమంది నీతి కలిగి ప్రకాశించారు నీతి కలిగి సువార్తను ప్రకటించారు నీతి కలిగి దేవుని యొక్క వర్తమానాల్ని మరి ముందుగానే యేసుక్రీస్తు జననానికి ముందుగానే అనేకమైన ప్రవచనాల ద్వారా అనేక మంది ప్రవక్తలు తెలియజేశారు ఈ ఉదయకాల సమయంలో మనము ఒక నక్షత్రము వలె దేవుని మాట వినే ఒక నక్షత్రము వలె దేవుని పని చేసే ఒక నక్షత్రము వలె దేవుని యొద్దకు నడిపించే ఒక నక్షత్రము వలె దేవుడు ఉన్న చోటికి వారిని తీసుకొని వచ్చే ఒక నక్షత్రము వలె ఒక మార్గదర్శిగా ఈ దినాల్లో ప్రభువుని ఎరిగిన మనందరం కూడా పని చేయాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను మీ అందరికీ నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరలోకపు తండ్రి ఉదయకాల సమయంలో ప్రభువా నా తండ్రి ఈ బిడ్డలందరి గృహాల్లో కూడా నీ మాటలు మాట్లాడటానికి మేమందరం తెలుసుకోవటానికి నీ మాటలను మేము వివరణ చేయటానికి ప్రభువా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తుతులు వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని ఒక నక్షత్రము వలె వాడుకోవలసిందిగా వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ప్రకాశించాలని ప్రార్థిస్తున్నాం ప్రతి వారిలో ఉన్న చీకటి జీవితాలను మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రతి వారి హృదయంలో మీరు ఉదయించండి ప్రభువా మా తండ్రి మా దేవ మేమందరము కూడా ప్రకాశించే నక్షత్రములుగా ఎవరిని మా ప్రభు అనేకులను నీతి మార్గంలో నడిపించేటువంటి వారిగా బుద్ధిమంతులుగా నీతిమంతులుగా పరిశుద్ధులుగాని ఎదుట మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభువా మమ్మల్ని సిద్ధపరచండి పరిశుద్ధపరచండి ప్రభువా మా తండ్రి వర్తమానం వింటున్న ప్రతి వారిని కూడా మీరు బలపరచండి మా తండ్రి ఆత్మీయ స్థితిని మా తండ్రి అలాగే భౌతిక సంబంధమైన స్థితిగతులను మీరు మెరుగు చేయండి ప్రభువా ప్రకాశింపచేయండి ప్రభువా వాక్యం విని ఆసక్తితో అనుసరించినట్లు తగిన కృప చూపమని ఈ దీవెనలని ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు మరలా వచ్చే వారం ఒక అంశం ద్వారా మరలా మనం కలుసుకుందాం వాక్యాన్ని విని మేలు పొందాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను